పంట మార్పిడి విధానంతోనే రైతులకు లాభాలు వస్తాయని ఎంపీపీ గంగన్ స్వరూప మహేష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ మరియు ప్రీ యూనిక్ ప్రైవేట్ లిమిటెడ్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో ఆయిల్ ఫాము సాగు విస్తీర్ణంపై రుద్రంగి రైతు వేదికలో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీపీ గంగన్ స్వరూప మహేష్, సర్పంచ్ తరే ప్రభలత మనోహర్ పాల్గొని మాట్లాడుతూ రైతులు ఎప్పుడూ ఒకే రకం పంటలు వేయకుండా పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలని అన్నారు. ఆయిల్ ఫామ్ సాగుకు కావలసిన సబ్సిడీ, డ్రిప్ సిస్టమ్ మరియు మొక్కలతో పాటు ఆయిల్ ఫామ్ బంధు ద్వారా 4,200 రూపాయలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తుందని అన్నారు. అలాగే ఆయిల్ ఫామ్ పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు. ఆయిల్ ఫామ్ పంట వేయడంతో పాటు మొక్కల మధ్యలో అంతర పంట కూడా వేసుకోవచ్చని అన్నారు. రైతులు ప్రభుత్వం అందించే సబ్సిడీలను ఉపయోగించుకుంటూ ఆయిల్ ఫామ్ సాగు చేయాలని కోరారు. అనంతరం రుద్రంగిలో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న మంచి చిన్న భూమయ్య అనే రైతును సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రీ యూనిక్ ప్రైవేట్ లిమిటెడ్ జిల్లా సూపర్వైజర్ రాంబాబు, రైతు బంధు కన్వీనర్ అల్లూరి రాజిరెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ కంటిరెడ్డి, వార్డు మెంబర్ చేపియాల గణేష్, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. మీరు పండించిన పంట పూర్తిగా 30 సంవత్సరాల వరకు రైతులు గుర్తించడం జరిగింది. అదే విధంగా వాళ్ళతో మనం డీడీస్ కూడా కట్టడం జరిగింది. ఇప్పుడు రుద్రంగిలో కూడా మనకు ఒక 5-6 ఫార్మర్స్ వచ్చారు. కానీ ఇంకా మనకి ఈ క్రాప్ ని ఇంకా డైవర్సిఫై చేసి ఇంకా ఫార్మర్స్ అనేది ముందుకు రావాలనే ఇంటెన్షన్ తోటి చిన్న మీటింగ్ పెట్టడం జరిగింది. ఎవరైనా సరే ఈ మీటింగ్ పెట్టిన తర్వాత ఆయిల్ పామ్ గురించి ఇంట్రెస్ట్ ఉన్నా, బిల్డింగ్ ఉన్నా, మనకి కన్సర్న్ ఏ యోగైనా లేకుంటే మన ఆయిల్ పంప్ స్టాఫ్ ఉన్నారు. అదేవిధంగా అంతకుముందు మనకి స్టాఫ్ అనేది ఆయిల్ పంప్ కింద కంపెనీ వల్ల ఒక్కలే ఉంటుంది. ఇప్పుడు మనకి ఏంటంటే కంపల్సరీ ఏఏ వస్తుందని కేవలం మనకి ఏఏ అయితే ఎలా ఉన్నారో ఆయిల్ పంప్ కోసమే సెపరేట్గా ఒక రుద్రంగి మండలం, చంద్రుజి మండలం కలిపి ఒక అబ్బాయిని రిక్రూట్ చేయడం జరిగింది. మనం ఇక్కడ బయట నుండి మన బోర్డర్ వాళ్ళు చెప్తారు, సింగపూర్ మలేషియా నుంచి ఆయిల్ పంప్ తెప్పించాలి భారతదేశం. అందుకని మనమే మనం పండించుకుంటే మన భూమి ఉంటే వ్యవసాయంలోనే అందులో పండించుకుంటే మనకు మంచి మనకి దిగుబడి చేసుకోవచ్చు, మనకు తగ్గుబాటు వేసుకోవచ్చు అనే ఆలోచన పడి మీ గవర్నమెంట్ ఆయిల్ పంప్ సబ్సిడీ అడగడుతుంది. ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటే ముందు ముందు మనం చాలా వరకు నూనె ఉత్పత్తి పెంచవచ్చు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ మనకు ఈ సబ్సిడీ ద్వారా ఇవ్వడం జరిగింది. అయితే ఈ సబ్సిడీ కూడా ఉంటుంది, సబ్సిడీ మనకు సారు అందుబాటులో ఉండి 4 సంవత్సరాలు వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. 4 సంవత్సరాలు అంటే 4 సంవత్సరానికి 4,000 మనకు మళ్ళీ సబ్సిడీ ద్వారా మనకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. మళ్ళీ దీని ద్వారా ఆయిల్ ఫామ్ పండించిన తర్వాత వాళ్ళే వచ్చి అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మన గవర్నమెంట్ ఏదైతే సబ్సిడీ ద్వారా ఇస్తుందో ఆయిల్ ఫామ్ పండించిన ద్వారా వాళ్ళే గవర్నమెంట్ వచ్చి అంటే వాళ్ళు పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు వచ్చి వాళ్ళే పోసుకొని వెళ్తారు. ప్రభుత్వాలు ఏమంటున్నాయంటే మీరు ఎదగండి, మీ ద్వారా మన ప్రాంతం ముందుకెళ్ళాలి, రైతుల ద్వారానే ముందుకెళ్ళాలనే ఒక ఉద్దేశం. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి రైతులు ఇద్దరికి మండల కేంద్రంలో ఉండేటువంటి రైతులకు ఒక మంచి సదవకాశం ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి భూములన్నీ కూడా చౌడు నేలలు, ఎర్రరేగడి నేలలు, కొంతవరకు నల్ల రేగడి పైన మాత్రమే ఉండే నీళ్ళు ఉన్నాయి. దీని గురించి మనం నీళ్ళని ఎక్కువ ఆపి దాన్ని చంపుకోం. ఇంకొకటి మనకి ఇప్పుడు అన్నీ ఏం చేసినామంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ప్రతి గుంట సాగు చేసినాం. దేనికోసం చేసినాం? పొలం కోసమే చేసినాం. ఇన్ని రోజులు బీడు ఉండే, అప్పుడు మనకి గుర్తు రాలేదు, ఆ బీడు ఉంది డబ్బులు రాలేవు అని. కానీ ఈరోజు సాగు చేసిన తర్వాత ఈ పంట ఎట్లా, నెక్స్ట్ పంట ఎట్లా అని అంటున్నాం. కానీ ఒక విషయం ఆలోచించండి, పంట మార్పిడి చేయకపోవడం వల్ల మనకి పోయిన సంవత్సరం పొలాలు ఎట్లా ఉన్నాయి, మళ్ళీ నెక్స్ట్ పంట మూసిదిరిగిపోయింది, మళ్ళీ ఇప్పుడు ప్రతిదానికి రోగం. ఆ రోగం వచ్చి 1,000 ఖర్చుతోటి మనం పెస్టిసైడ్స్ని వాడినాం, మందులు విపరీతమైన మందులు కొట్టింది. ఈసారి పంట తీరా ఎంత వేస్తే దేవుడు కనిపించలేదు. ఈ అన్నిటికీ నష్టం అవుతున్నాం కదా, కానీ ఒక్కటే ఎకరం పెట్టి చూద్దాం. మనం అందరం కూడా ఎక్కువ పెట్టకండి, ఒక ఎకరం మినిమం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఉన్నదంతా పెట్టుకోవచ్చు, కానీ ఇంట్రెస్ట్
ఒకవేళ చూద్దాం అనుకుంటే ఒక ఎకరం పెట్టి చూడండి. మనం ఇక్కడ ప్రతి రైతును మోటివేట్ చేయడం అంటే ఇక్కడ ఎవరో చెప్తే మోటివేట్ అవ్వడం కాదు, మీకు మీరే